హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనము ఈ పండుమిరపకాయ గోంగూరతోటి పచ్చడి చేసుకుందామండి. దానికంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఈ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ అయితే ఇది కడిగి పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇది సగం తెల్ల గోంగూర, సగం ఎర్ర గోంగూర, రెండు కలిపిన గోంగూర అండి ఇది. ఒకవేళ అచ్చంగా తెల్లది వేసుకోవచ్చు, లేదంటే ఎర్రది వేసుకోవచ్చు, కానీ నేను రెండు కలిపానండి ఇందులో. ఇది మాత్రం రుబ్బి పెట్టుకున్న పండుమిరపకాయలండి. ఇందులో చింతపండు, పండుమిరపకాయలు వేసి రుబ్బి పెట్టామండి. ఇంకేమీ వేయలేదు ఇందులో. ఇప్పుడు ఈ రెండింటితోటి మనం పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు ఈ గోంగూరని ఉడకబెట్టుకుందామండి. ఇట్లా మూత పెట్టేసి గోంగూర ఉడకనిద్దాము. ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదో. చూద్దారా ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అవనిద్దాం. చూడండి నేను రోల్ తీసుకున్నానండి. ఈ పచ్చడి కొంచెం రోట్లో నూరితేనే బాగుంటుందండి. మిక్సీలో వేస్తే మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి. చూసారా మనం ఉడకబెట్టుకున్న దాన్ని మొత్తం ఇట్లా రోట్లో వేసేసుకుందాం. కొంచెం పండుమిరపకాయల్లో ఉప్పు ఉంటుందండి పచ్చడిలో ఆల్రెడీ. ఈ గోంగూరకు సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కొంచెం దంచుకోవాలండి ఇట్లా. ఇది నిలవ పచ్చడి కాదండి, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నిలవ పచ్చడి చేసే పద్ధతి కొంచెం వేరే ఉంటుందండి. సేమ్ ఇవే ఇంతే ఉంటుంది, కానీ కొంచెం పెట్టే విధానం వేరే అండి. ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం పండుమిరపకాయలు పచ్చడి వేసేసుకుందామండి. ఆ గోంగూరకు సరిపడా ఇది వేసుకుందాము. చేసినాక ఇట్లా రుబ్బుకోవాలండి. చూసారా ఇప్పుడు ఇందులో కొంచెం మెంతిపిండి వేసుకోవాలండి లైట్గా, అంటే పచ్చడి క్వాంటిటీని బట్టి. నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. కొంచెం ఆవపిండి, ఇది కూడా అంతే అండి హాఫ్ స్పూను. ఇది కూడా మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. చూసారా ఇట్లా మొత్తం కలిసిపోయిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకుందామండి. కొంచెం కచ్చా పచ్చాగా ఎల్లిపాయలు నల్లనిద్దాం. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి, సరిపోతే సరిపోతుంది, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఎల్లిపాయలంతా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసేసుకుందాం. చూసారా మొత్తం నలిగిపోయింది. దీన్నంతా
చూసారా ఇప్పుడు మొత్తం అంతా బౌల్లో తీసుకున్నాం కండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ పెట్టుకుందామండి. పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు తుంచేసుకుందాం. కొంచెం తాలింపు దినుసులు. కొంచెం జీలకర్ర. కొంచెం ఇంగువ అండి. ఇంగువ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. తీయిన తర్వాత మనం నూరి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసేద్దామండి. పండుమిరపకాయలు చింతపండు వేసి నూరు పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అండి. మన వీడియోస్లో ఆల్రెడీ కొన్ని రకాలు ఉన్నాయండి పండుమిరపకాయలతో చేసినవి. చూస్తున్నారా, ఇలా తాలింపు అంతా కలుపుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూసారండి, పండుమిరపకాయ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓసారి ఇట్లా చేసి టేస్ట్ చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి.